వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ ముక్కు సూటిగా ఇక కథలోకి వెళ్దాం జమీందారు గారి గ్రామానికి పది మైళ్ళ దూరంలో శ్రీపురం అనే గ్రామంలో దేవీ నవరాత్రులు జరిగేటప్పుడు అమ్మవారి దేవాలయంలో జమీందారు గారి తరపున అర్చన జరగటం రివాజు అర్చన చేయించటానికి జమీందారు గారు స్వయంగా వెళ్ళకపోయినా ఎవరో ఒకరిని పంపుతూ ఉండేవాడు ఈ పని ఈసారి భీమన్న పైన పడింది భీమన్న ఇవాళను బండిలో శ్రీపురానికి వెళ్ళి మన పేర అమ్మవారికి అర్చన చేయించి సాయంకాలానికల్లా తిరిగి రావాలి అని జమీందారు గారు అల్లుడితో చెప్పాడు బండిలో పళ్ళు టెంకాయలు ఇతర పూజా ద్రవ్యాలు పెట్టారు భీమన్న ఎక్కి కూర్చున్నాడు బండి కదిలింది ఇలా కొంత దూరం వెళ్ళాక బండివాడు బండి నిలిపి బాబు ఒక్క క్షణం ఉండండి ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి నేను కూడా ఒక టెంకాయ తెచ్చి అమ్మవారికి కొడతాను అని కొంత దూరంలో ఉన్న తన ఇంటికేసి పరిగెత్తాడు భీమన్న ఎన్నడు బండి తోలలేదు బండివాడు వెంటనే వస్తానన్నాడు కదా బండిని నింపాదిగా నడిపిద్దామనుకొని భీమన్న పగ్గాలు ఒక చేత పట్టుకొని రెండవ చేత్తో చరణాకోల పుచ్చుకొని ఎడ్లను వదిలించాడు ఎద్దులు వేగంగా కదిలాయి మెల్లిగా మెల్లిగా అని భీమన్న అంటున్నా అవి వినిపించుకోలేదు భీమన్నకు కోపం వచ్చి చరణాకోలతో ఎద్దులను గట్టిగా వేశాడు అవి మరింత వేగంగా పరిగెత్తాయి వాటి పరుగు హెచ్చినా కొద్దీ భీమన్న కోపం కూడా హెచ్చింది అతను వరిచాడు ఎడ్లను చావగొట్టాడు దారి తెన్ను చూడకుండా అవి గుర్రాలతో సమంగా దౌడుతీశాయి శ్రీపురం దారి ఎటో బండి ఎటుకేసిపోతుందో కూడా భీమన్నకు తెలియరాలేదు ఇంతలో భీమన్నకు పగ్గాలు బిగలాగాలని తట్టింది బండిని ఆపదలిచినప్పుడు బండివాడు పగ్గాలు లాగి హే హే అంటాడని భీమన్నకు గుర్తొచ్చింది అదే ప్రకారం భీమన్న కూడా పగ్గం గట్టిగా బిగలాగి హే హే అని అన్నాడు దురదృష్టవశాత్తు భీమన్న ఒకే లాగటం చేత ఎద్దులు పక్కకు తిరిగి దారి పక్కనే ఉన్న కాలువలోకి తిన్నగా దిగి ఆగిపోయాయి అంత దూరాన కాలువలో బట్టలు ఉతుకుతూ ఉన్న చాకలి ఒకడు ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం బాబు బండిని కాలువలోకి తోలేశారేంటి అని భీమన్నను అడిగాడు ఆ కావాలనే తోలాను కళ్ళు కనిపించటం లేదా ఎడ్లకు దప్పికైంది నీళ్లు తాగుతున్నాయి చూడు అన్నాడు భీమన్న భీమన్న మాట పూర్తి కాకుండానే ఎద్దులు నీళ్లు తాగటం మానేశాయి బండిని కాలువలో నుంచి బాట మీదకి ఎక్కించటం భీమన్నకు సాధ్యం కాలేదు చాకలివాడే సహాయం చేసి బండిని మీదికి తెచ్చాడు చూడు శ్రీపురానికి దారి ఎటు అని భీమన్న చాకలిని అడిగాడు శ్రీపురానికి వెళ్లే పనైతే ఇటు రానే ఈ దారిన తిన్నగా వెనక్కుపోతే కొంత దూరం వెళ్ళాక అడ్డంగా రహదారి తగులుతుంది కుడివైపు తిరిగి మొక్కుసూటిగా పోతే శ్రీపురం వస్తుంది అన్నాడు చాకలి భీమన్నకు సందేహం వచ్చింది మొక్కుసూటిగా అంటే ఎవరి ముక్కుకు సూటిగా నా ముక్కుకా ఎద్దుల ముక్కుకా అని అతను చాకలిని అడిగాడు భీమన్న వ్యవహారం చాకలికి అర్థమైంది నువ్వైతే అటు ఇటు తిరుగుతావు ఎద్దులైతే ఎటు తిరగకుండా ముక్కుసూటిగా పోతాయి అన్నాడు వాడు భీమన్నతో ఈ మాటతో భీమన్నకు తృప్తి కలిగింది అతను బండిలో చేరగిలబడి కూర్చొని ఎద్దులతో ముక్కుసూటిగా వెళ్ళండి అని చెప్పాడు ఆ తరువాత కొద్దిసేపటికే బండి ఊపుకు భీమన్నకు సుఖంగా నిద్రపట్టింది ఎద్దులకు తోలేవాడి అజమాయిషీ లేకపోయేసరికి అవి నిశ్చింతగా ఇంటి దారి పట్టాయి ఆ సాయంకాలం భీమన్న భార్య మహాలక్ష్మి ఊరి దేవాలయానికి వెళుతూ తన భర్త వెళ్ళిన బండి ఎదురు వస్తూ ఉండటం గమనించింది మొదట ఆమె తన భర్త పని పూర్తి చేసుకొని శ్రీపురం నుంచి తిరిగి వస్తున్నాడని అనుకుంది కానీ తీరా బండి సమీపానికి వచ్చాక బండి వెంట తోలేవాడు లేకపోవటము బండిలో తన భర్త నిద్రపోతూ ఉండటము పళ్ళు కూరగాయలు పూజా ద్రవ్యాలు బండిలోనే ఉండటము ఆమెకు కనిపించింది అప్పుడు ఆమె ఎద్దులను ఆపి భర్తను తట్టిలేపి మీరు శ్రీపురం వెళ్ళలేదా అని అడిగింది భీమన్న నిద్రలేస్తూనే శ్రీపురం వచ్చిందా అని అన్నాడు తరువాత భార్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో జరిగిందంతా చెప్పాడు అంతా విని మహాలక్ష్మి భీమన్నతో అయిందేదో అయింది ఇవాళకు మన ఊరి ఆలయంలోనే అర్చన జరిపిద్దాం రేపు శ్రీపురానికి నేను కూడా వస్తాను అని చెప్పింది ఇద్దరూ కలిసి దేవాలయంలో అర్చన జరిపి ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చారు ఉదయమనగా మరొక గ్రామం వెళ్లిన జమీందారు పొద్దుపోయి ఇంటికి వచ్చాడు మహాలక్ష్మి తన తండ్రికి ప్రసాదమిస్తూ పొద్దున మన బండివాడు మధ్యదారిలో బండి ఆపి ఏటో వెళ్ళి ఎంతకీ రాకపోతే మీ అల్లుడు గారు తానే బండి తోలుకొని శ్రీపురం వెళ్ళి అర్చన చేయించి వచ్చారట అక్కడ ఎంతో వైభవంగా ఉందట రేపు నన్ను కూడా తన వెంట రమ్మంటున్నారు అని చెప్పింది అంతలోనే బండివాడు కూడా వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు వాడు మునిపే మహాలక్ష్మి వాడి మీద ఉరిచుకుపడి అయ్యగారిని వదిలేసి మధ్యదారిలో అంతసేపు ఎక్కడికెళ్ళావురా పశువా చూసి చూసి ఆయన వేళ మించిపోతుందని స్వయంగా బండితోలుకెళ్ళారు తెలుసా ఇలాగైనా నువ్వు పనిచేసేది అని వాణ్ణి గదమయించింది నేను అక్కడే తిరిగొచ్చానమ్మగారు బండి జాడే లేదు అప్పుడు కాలినడకన శ్రీపురం వెళ్ళా అక్కడ బండి గాని అయ్యగారు కానీ కనిపించటం లేదు అన్నాడు బండివాడు నువ్వు అప్పుడే తిరిగొచ్చి ఉంటే బండెందుకు మాయమవుతుంది నువ్వు కాళ్ళీడ్చుకుంటూ శ్రీపురం చేరేసరికి అయ్యగారు అచ్చన ముగించి తిరుగుదారి పట్టి ఉంటారు అన్నది మహాలక్ష్మి దారంతా చూశానమ్మగారు అని బండివాడు అంటుంటే మహాలక్ష్మి వాణ్ణి మాట్లాడనివ్వక ఏడవలేకపోయావు అయిందేదో అయింది రేపు మేమిద్దరము మళ్ళీ శ్రీపురం వెళ్తున్నాం పెందలాడే బండి సిద్ధం చేసి తీసుకురా అని అన్నది తనకొక పెద్ద గండం తప్పినట్టుగా సంతోషించాడు బండివాడు మర్నాడు భీమన్న వెంట మహాలక్ష్మి కూడా వెళ్ళి శ్రీపురంలో అర్చన జయప్రదంగా చేయించింది ఇద్దరు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు ఇలా ముక్కు సూటిగా అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ మూడు నిమ్మకాయలు ఈ కథను రాసిన వారు సి ఉమాపతి ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉండేవారు తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది అందుచేత వాళ్ళు గ్రామం వదిలి మరెక్కడనైనా పనిచేసుకుందామని బయలుదేర నిశ్చయించుకున్నారు పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దన్నారు వాళ్ళు తమ మూటాముళ్ళే సర్దుకొని ఒక రాజుగారి వద్దకు వెళ్ళారు వాళ్ళక్కడికి చేరేసరికి మూడో వాడు నాగులు కూడా అక్కడికి చేరనే చేరాడు రాజుగారు వాళ్ళ మొరవిని ప్రస్తుతానికి మీకు ఇచ్చేటందుకు పనేమీ లేదు అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు కనుక వంట ఇంటికి కావలసిన నీరు వంట చెరుకు చేరవేస్తూ ఉండండి అని అన్నాడు వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు ఇలా కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరినీ పిలిచి మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నాడట రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడట మీరింత మందకుడిగా ఉన్నారేం అని అడిగాడు రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది ఆయన తిరిగి ఇంకా పెళ్లాడలేదు అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళు నాగులు పీడ వదిలించుకుందామని రాజుగారితో మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి వాణ్ణి పంపారంటే మీకు వారం రోజుల జగదేక సుందరిని తెచ్చి భార్యగా చేయగలడు మీరు వాడికి అలుసు దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అని అన్నారు చక్కని భార్యను పెళ్లాడాలని రాజుగారికి ఆశ పుట్టింది ఆయన నాగులుని పిరిచి ఒరే నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను ఇక నువ్వు ఆ పని మాని నేను పెళ్లాడటానికి ఒక జగదేక సుందరిని తెచ్చిపెట్టు నీకు వారం రోజులు గడివిస్తున్నాను అని అన్నాడు అంత పని నా అవుతుందా మహారాజా నాకు శక్తి ఉందని నేనెప్పుడు చెప్పుకోలేదే అన్నాడు నాగులు వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి కట్టిస్తాను ఏమనుకున్నావో అని రాజుగారు నాగుల్ని భయపెట్టాడు ఇక నాగులకు బయలుదేరక తప్పలేదు రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూటగట్టి ఇచ్చింది వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆహారం మూట విప్పసాగాడు అంతలోనే ఒక ముసలిది వాడున్న చోటికి వచ్చి ఆ మూటలో ఏమిటి నాయనా అని అడిగింది భోజనం కావాలంటే నువ్వు కూడా ఇంత తిను అన్నాడు నాగులు ఇద్దరు కడుపు నిండా తిన్నాక ముసలిది నాగులుతో నీరున ముంచుకోనులే బాబు ఏం పని మీద పోతున్నావు ఎక్కడిదాకా ప్రయాణం అని అన్నది నాగులు తాను బయలుదేరిన పని గురించి రాజుగారి బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు నీకు జగదీక సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుంటే కోట వస్తుంది అక్కడ జగదీక సుందరులు దొరుకుతారు ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావులేమి చెయ్యరు సరే కదా వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా వింటారు అని ముసలిది నాగులుకొక శంఖం ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయింది ఇలా చాలాసేపు శ్రమపడిన మీదట నాగులకు ఆ శంఖాన్ని ఊదటం చేతనైంది అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై ఏం కావాలి దొర ఏం సెలవు అని కేకలు పెట్టారు నాకొక జగదీక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు లోపల వాళ్ళని చూసి భయపడుతూనే జగదీక సుందరులను తాకే శక్తి మాకు లేదు కానీ వాళ్ళుండే చోటికి నిన్ను చేర్చుతాం అని మాయావులు నాగులను ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు కోట నిర్జనంగా ఉంది నాగులు లోపలికి వెళ్లేసరికి అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు అతని కల్లా పడ్డారు నాగులను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి కంగారుగా అటు ఇటు పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు నాగులు కోట అంతా వెతికాడు కానీ వాళ్ళ జాడ ఏమీ తెలియలేదు వాళ్ళు అలా కంగారు పడి పరిగెత్తకపోయినట్లయితే వారిలో ఏ ఒకతనైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి తన తలను రక్షించుకొని ఉండేవాడు ఇక తాను ఒట్టి చేతులతో తిరిగిపోక తప్పదు రాజుగారు తన తల తీయించటం అంతకన్నా తప్పదు నాగులు ఇలా అనుకుంటూ ఉండగా సుందరులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి మూడు నిమ్మపళ్ళు కనపడ్డాయి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని నాగులు వాటిని తన సంచిలో వేసుకొని ఇంటిదారి పట్టాడు కొంత దూరం వెళ్ళేసరికి నాగులకు అపరిమితమైన దాహం పట్టుకుంది ఎండ మండిపోతుంది కనుచూపు మేరలో ఎక్కడా తడినేల అన్నది కూడా లేదు అందుచేత వాడు సంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసి కోశాడు అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అని అన్నది ఆ సుందరిని ఎలాగైనా బ్రతికించి రాజుగారికి ఇస్తే తన తల కాచుకోవచ్చుననుకొని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడవితికాడు ఎక్కడా ఒక్కచుక్క నీరు లేదు వాడు వగచ్చుకుంటూ తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చేపోయింది నాగులు పుట్టెడు విచారంతో ముందుకు సాగాడు మరికొంత దూరం వెళ్ళేసరికి వాడికి మళ్ళీ దుర్భరంగా దాహం వేసింది వాడు సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసి కోశాడు అందులో ఇంకా అందమైన సుందరితల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అని అన్నది నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకు చెడ పరిగెత్తాడు కానీ వాడి శ్రమ ఫలించలేదు ఎక్కడా నీరు దొరకలేదు నిమ్మకాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది నాగులికిప్పుడు ఒక ఆశ పుట్టింది మూడవ నిమ్మకాయలో మరొక జగదేక సుందరి ఉండి ఉంటుంది ఆ నిమ్మకాయను కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు తన తలా కూడా దక్కుతాయి తాను అవివేకంగా నిమ్మకాయలు కోసి ఇద్దరు సుందరులను చావనిచ్చాడు ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదు కానీ రాజభవనం చేరే లోపుగా నాగులకు దాహంతో నాలుక ఈడ్చుకుపోసాగింది నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాల్లో తన ప్రాణాలు పోయేటట్టు కనిపించాయి వాడు పళ్ళ బిగువన నడిచి రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటికి చేరి దాహం భరించలేక మూడవ నిమ్మకాయను కూడా కోసి తాగేశాడు అందులో అందరికన్నా అందమైన సుందరితల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అని అన్నది వెంటనే నాగులు లేని శక్తిని తెచ్చుకొని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొలను చేరుకొని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు కొలనులోని నీరు తాగుతూనే జగదేక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది అమ్మయ్యా బ్రతికాను నువ్వు ఈ చెట్టు మీదకి ఎక్కి ఆకు గుబురు మధ్య దాక్కో నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకు వస్తాను అని నాగులు రాజభవనానికి వెళ్ళాడు ఇంతలోపల రాజుగారి వంటలక్క నీటి కోసం కొలనుకు వచ్చి అందులో బిందె ముంచబోతు చెట్టు మీద ఉన్న జగదేక సుందరి ముఖం నీటిలో చూసి అమ్మ బాబోయ్ నేనింత అందంగా ఉన్నానా అయితే నాకు ఈ వంటలక్క పనిచేసే కర్మేంటి అని బిందె అక్కడే విసిరికొట్టి వెనక్కు తిరిగేసరికి కొమ్మల మధ్య ఉన్న జగదేక సుందరి కనిపించింది వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది ఆమె జగదేక సుందరిని కిందికి ఈడ్చి ఆమె దుస్తులు తాను ధరించి జగదేక సుందరిని మడుగులోకి తోసేసి తానే చెట్టు కొమ్మల్లో ఎక్కి కూర్చుంది కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూచును కదా ఆ మనిషి జగదేక సుందరి కాకపోతే మామూలు సుందరి కూడా కాదు ఆయనకు ఎక్కడా లేని కోపం వచ్చి వంట లక్కను నాగులను కూడా చరలో పెట్టించాడు ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక తెల్లని చేప దొరికింది దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటికి వచ్చి వాళ్ళు చూస్తుండగానే మామూలు మనిషైంది దాసీలు వెళ్ళి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదేక సుందరిని చూసి అమితమైన ఆశ్చర్యమో ఆనందమో పొంది ఆమె ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాడు ఆయన వెంటనే నాగులను చెరవిడిపించి వాడికి తన అంగరక్షకుడిగా ఉద్యోగమిచ్చి జగదేక సుందరిని వైభవంగా పెళ్లాడాడు వంట లక్క తాను చేసిన నేరం ఒప్పుకుంది ఆమెను దేశం నుంచి తరిమేశాడు నాగులు అన్నలిద్దరూ ఇంకా నీరు కట్టెలు చేరవేస్తూనే ఉన్నారు ఇలా మూడు నిమ్మకాయలు అనే ఈ కథ సమాప్తమైంది బంగారు నగలు ఈ కథ బేతాల కథ ఇక కథలోకి వెళ్దాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా వెనకటికి మధుసూదనుడిలాగా కాకుండా నీ బాధకు తగిన ఫలితం నీకు సకాలంలో తప్పక లభిస్తుందని నా నమ్మకం శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ మధుసూదనుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఆర్యవర్తంలో మధుసూదనుడు అనే కాపు ఉండేవాడు అతను సామాన్య కుటుంబీకుడు తన ఇద్దరు కొడుకులతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగానే బ్రతుకుతున్నాడు ఒకనాడు మధుసూదనుడు ఒంటరిగా తన ఇంటి వసారాలో కూర్చుని ఉండగా అతనికొక ఆలోచన వచ్చింది తాను ఎంత లోటు లేకుండా జీవిస్తున్న ధనికుడు కాడు తన దగ్గరే కనుక రెండు వీసల బంగారు నగలు ఉంటే గొప్ప ధనికుడిగా చలామణి అవుతాడు అతని ఇంట చాలా కాలంగా ఒక గృహదేవత ఉంటుంది ఆ దేవత ఇంటి యజమానికి ఏదో విధంగా సహాయం చెయ్యాలని కొంతకాలంగా సహాయం కోసం చూస్తున్నది ఇప్పుడు మధుసూదనుడికి ఈ ఆలోచన రాగానే ఆ గృహదేవత రెండు వీసల బరువు గల బంగారు నగల మూటను అతని ముందు పడేసింది మధుసూదనుడికి మొదట ఆశ్చర్యం కలిగింది మూట విప్పి బంగారం చూసేసరికి ఆనందము దానితో పాటు ఆందోళన కలిగాయి ఆ మూట ఎలా వచ్చింది అతనికి తెలియదు కాని తన మనసులో ఆలోచన కలగటానికి ఆ మూట ప్రత్యక్షం కావటానికి సంబంధం ఉన్నట్టుగా మాత్రం అతనికి తోచింది ఆ మూటను మధుసూదనుడు తప్ప మరెవ్వరూ చూడలేదు అతని కొడుకులు బయటికి వెళ్ళి ఉన్నారు భార్య వంట పనిలో మునిగి ఉంది మధుసూదనుడు చప్పున ఆ మూటను తీసుకుని పెరట్లోకి వెళ్ళి దాన్ని వేప చెట్టు మొదట్లో పాతిపెట్టేశాడు ఆ తరువాత అతను ఇంట్లోకి వచ్చి ఆ బంగారాన్ని ఎలా ఉపయోగించవలసినది తాపీగా ఆలోచిద్దామని నిశ్చయించుకున్నాడు అతను మామూలు పనులు చేసుకుంటున్నప్పుడు కూడా అతని ఆలోచన ఆ బంగారాన్ని ఉపయోగించటం ఎలాగా అన్న సమస్య మీదనే ఉన్నది దాన్ని ఒక్కసారిగా అమ్మటమా కొంచెం కొంచెంగా అమ్మటమా డబ్బుగా మార్చి పొలం కొనటమా వ్యాపారం చేయటమా బంగారాన్ని లక్ష విధాలుగా ఉపయోగించవచ్చు కానీ ప్రతి పద్ధతిలోనూ ఏదో ప్రమాదం ఉంటూ వచ్చింది ఏం చేసినా లోకులు అనేక ప్రశ్నలు వేస్తారు అందుచేత తాను ఏదో ఒక నిర్ణయానికి వచ్చేదాకా మధుసూదనుడు తన బంగారం గురించి భార్యకు గాని కొడుకులకు గాని చెప్పదలచలేదు మధుసూదనుడు అలా కొంతసేపు తిరిగి వస్తే ఆలోచన బాగా సాగుతుందని ఊళ్ళోకి వెళ్ళాడు ఊళ్ళో ఇద్దరిని కొరత వేస్తున్నారు ఆ దృశ్యం చూసి మధుసూదనుడు కంగారు పడి ఎందుకు కొరత వేస్తున్నారు అని అక్కడ చేరిన వారిని అడిగాడు వాళ్ళు ఒక ధనికుడి ఇంట బంగారు నగలు దొంగలించారు దొంగతనానికి ఇదే శిక్ష కదా అని ఎవరో జవాబు చెప్పారు మధుసూదనుడు కంపించిపోయాడు అతనికి ముచ్చమటలు పోశాయి తనకు దొరికిన నగలు దొంగసొత్తు కాదు కదా ఇలా అనుకుంటూ అతను తిన్నగా ఇంటికి పోయాడు అది మొదలు మధుసూదనుడి మనసు వికల్పం కొనసాగింది ఆ బంగారమంతా రహస్యంగా ఎలా అమ్మటం అది రొక్కంగా మారిస్తే కాని మనసుకు శాంతి ఉండదు కానీ దాన్ని రొక్కంగా మార్చే మార్గం కనపడలేదు అది ఒక మనోవ్యాధిలాగా తయారైంది అతనికి అసలు తనకు బంగారం దొరికిందన్నది భ్రమ ఏమోనని అకస్మాత్తుగా ఒక వెర్రి ఆలోచన వచ్చింది ఎవరూ చూడకుండా మధుసూదనుడు వేప చెట్టు మొదట్లో తవ్వి చూశాడు బంగారం ఉన్నది అది భ్రమ కాదు తనను కొరత వేసినట్టుగా రాత్రిపూట పీడకలలు వచ్చాయి నిద్రలో అరిచి ఇంటిళ్లపాతిని కంగారు పెట్టేవాడు మధుసూదనుడు నానాటికి కుంగిపోతున్నాడు పొలం పని మానేశాడు భార్యా బిడ్డలతో మాట్లాడటం పూర్తిగా పూర్తయింది సరిగ్గా తిండి తినటం నిద్రపోడు అతని మనోవ్యాధి శరీరాన్ని దెబ్బతీసింది తండ్రి అలా కావటానికి కారణం అడిగారు కొడుకులు కానీ మధుసూదనుడు ఏమీ చెప్పకపోగా చిదరించుకున్నాడు వాళ్ళు తల్లిని అడిగారు ఆమెకు కూడా ఏమీ తెలియదు వైద్యుణ్ణి పిలిపించారు వైద్యుడు వచ్చి చూసి మధుసూదనుడికి ప్రత్యక్షంగా జబ్బు ఏమీ లేదని అన్నాడు కానీ కొద్ది కాలంలోనే మధుసూదనుడు ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి మంచం పట్టాడు తరువాత కొద్ది రోజులకు అపస్మారక స్థితి ఏర్పడింది ఆ స్థితిలో అతను చాలాసార్లు బంగారం నగలు అనే మాటలు అన్నాడు మూడు రోజులు అపస్మారకంలో ఉండి నాలుగవ రోజు అతను కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన భార్య కొడుకులు కనిపించారు పెద్ద కొడుకు అతనితో నాన్న బంగారమని నగలని కలవరించావు వాటిని ఎక్కడన్నా దాచావా అని అడిగాడు మధుసూదనుడు తన భార్యకేసి ఇద్దరు కొడుకుల కేసి చూసి బలహీనంగా నవ్వి పెద్ద కొడుకుతో మీ అమ్మకు తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అలాగే మీ అమ్మని మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ప్రాణాలు వదిలాడు బేతాళుడు ఈ కథంతా చెప్పి రాజా చచ్చిపోతూ మధుసూదనుడు ఎందుకు నవ్వాడు తాను అనుభవించలేకపోయిన బంగారాన్ని తన పిల్లలు అయినా అనుభవించటానికి లేకుండా చేసి ఆ బంగారం రహస్యాన్ని తనతోనే ఎందుకు తీసుకుపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు మధుసూదనుడు చాలా సామాన్య మనిషి అతనికి రెండు వీసల బంగారానికి కూడా మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసుకోలేకపోయాడు అతనికి రెండు వీసల బంగారానికి మధ్య చాలా దూరం ఉంది పేదవాడు ధనికుడు కావటానికి సమాజం ఆమోదించే మార్గాలు కొన్ని ఉంటాయి ఆమోదించని మార్గాలు కూడా కొన్ని ఉంటాయి సమాజానికి ఎదురు తిరిగే సాహసం గలవాడు దొంగతనం లాంటి నేరాల ద్వారా ధనికుడవుతాడు కానీ మధుసూదనుడు ఏ మార్గము అవలంబించకుండానే బంగారాన్ని సంపాదించాడు అందుకే అతను దాని గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచాడు తన దగ్గర బంగారం ఉండటమే సంఘద్రోహం అన్న భావం అతనిలో స్పష్టంగా ఉన్నది దానికి తోడు అది దొంగ సొత్తై ఉండవచ్చునన్న అనుమానం తోడయ్యేసరికి ఆ బంగారం అతని పాలిట మృత్యుదేవతయింది తాను పడిన వేదన తన కొడుకులు భార్య పడకూడదనే ఉద్దేశంతో అతను రహస్యాన్ని బయట పెట్టలేదు వాళ్ళు సుఖంగా బ్రతకగలుగుతారన్న ఆశతో అతను నవ్వాడు బంగారం దొరికిన దాకా అతను కూడా సుఖంగా బ్రతికినవాడే కదా అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇలా బంగారు నగలు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ డబ్బుకు యజమాని ఇది కూడా బేతాల కథే ఇక కథలోకి వెళ్దాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ శ్రమ ఫలించి నీకెవరైనా ఇస్తామని అన్నట్లయితే లేని వరం ఏ పరిస్థితుల్లోనూ కోరకు అలా చేసినట్లయితే వసుగుప్తుడిలాగా నువ్వు కూడా చాలా నష్టపడతావు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వసుగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఉద్దానపురంలో వసుగుప్తుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు ఆయన ఇంట ఎన్నో ఇనపెట్టెలుండేవి అన్నింటి నిండా బంగారం ఉండేది లక్ష్మీదేవిని తన ఇంట కట్టేసుకున్నాడని లోకులు ఆయన్ను గురించి అనుకునేవాళ్ళు ఆయన కొడుకు ఎదిగి వచ్చాడు అతను కూడా తండ్రితో పాటు వ్యాపారంలో పాల్గొంటూ ఉండేవాడు వసుగుప్తుడు డబ్బు సంపాదించటం తప్ప జీవితంలో ఇంకొక ఆశయం ఎరగనివాడు ఆయనకు చిల్లి గవ్వ అయినా వృధాగా ఖర్చు అంటే ఎంతమాత్రము ఇష్టముండేది కాదు ప్రతి చిన్న విషయంలోనూ ఆయన పొదుపు అన్నది పవిత్రంగా చూసేవాడు వసుగుప్తుడు ఆయన భార్య కొడుకు కోడలు ఈ నలుగురే వసుగుప్తుడి కుటుంబం కానీ వారు తినే తిండి చాలా సాదాగా ఉండేది భోజనం విషయంలో కూడా వసుగుప్తుడు వీలైనంత పొదుపు పాటించేవాడు ఆడంబరంగా తినటమంటే ఆయనకు చాలా కోపం ఇదిలా ఉండగా వసుగుప్తుడికి మనవడు పుట్టాడు మనవడి బారసాల వైభవంగా జరిపి ఎంత ఖర్చైనా సరే బ్రహ్మాండమైన విందులు వేడుకలు జరిపిద్దామని వసుగుప్తుడి భార్య అన్నది ఈ మాట విని వసుగుప్తుడు అమితంగా చిరాకు పడ్డాడు విందులు వేడుకలు దేనికి జరపాలి వాటి కింద అయ్యే ఖర్చు నిరుపయోగం కదా మనవడు పుట్టాడంటే నలుగురికి ఐదుగురం అయ్యాం దానితో పాటు ఖర్చు పెరుగుతుంది దానితో రాబడి కూడా పెరగాలి ఉన్న వ్యాపారం అబ్బాయి చూడగలడు నేను ఎటైనా వెళ్ళి అదనపు రాబడి తెస్తాను అని అన్నాడు వసుగుప్తుడు ఆయనకు తన కోడలు చాలా తెలివిగలదని తెలుసు అందుచేత ఆయన ఆమెతో నీ అభిప్రాయమేమిటి అని అన్నాడు ఆమె తన మామగారితో ఎటైనా వెళ్ళి అధికంగా డబ్బు సంపాదించుకు వస్తానంటే అనుకున్నది మీరు చేసి తీరుతారు మీకు సలహా ఇచ్చే తాహతు నాకు లేదు మీరు దారి ప్రయాణానికి తీసుకుపోయే ఆహారం మటుకు నన్ను తయారు చేసి ఇవ్వనివ్వండి అని అన్నది తన కోడలు తన ప్రయాణానికి ఆమోదించినందుకు సంతోషించి వసుగుప్తుడు ఆమె తనకు ఆహారం కట్టి ఇవ్వటానికి ఒప్పుకున్నాడు ఆమె ఆయన తినటానికి కుంకుమ పువ్వు మొదలైన ఖరీదైన దినుసులతో తయారు చేసి నేతిలో వేయించిన చిత్రాన్నము తాగటానికి ఒక చిన్న తిత్తిలో చక్కెర పాగనకం పోసి అతనికిచ్చింది కోడలు ఇచ్చిన ఆహారం తీసుకొని వసుగుప్తుడు బయలుదేరాడు ప్రయాణం అలవాటులేని కారణం చేత కొద్ది మైళ్ళు నడిచేసరికే ఆయన కాళ్ళు బొబ్బలెక్కాయి ఆయాసం వచ్చింది వసుగుప్తుడు ఇంకా ఒక వెయ్యలేని పరిస్థితి ఏర్పడేసరికి అదృష్టవశాన ఒక చెట్టు కనిపించింది బ్రతుకు జీవుడా అని ఆయన ఆ చెట్టు నీడలో చేరాడు ఆకలి దహించుకుపోతున్నది కాని వసుగుప్తుడు వెంటనే ఆహారం తినటం వృధా అని అనుకున్నాడు ఆయనకు దాహం మరింతగా బాధిస్తున్నట్టుగా కనిపించింది అందుచేత ఆయన తన తిత్తి తీసి అందులో నుంచి నీరు ఒక గుటక తాగి నివ్వెరపోయాడు అది ఉత్తనీరు కాదు చక్కెర కలిపిన నీరు నా కోడలు ఇంత దుబారా మనిషేం ఇలా అయితే ఇల్లు గుల్ల చేస్తుందే అనుకుంటూ వసుగుప్తుడు నీరు తాగటం మానేసి ఆహారం తినటానికి పొట్లం విప్పాడు వెంటనే కుంకుమ పువ్వు వాసన నెయ్యి వాసన గుప్పున కొట్టింది చిచ్చి ఎంత దుబారా మనిషి నేను ఇల్లు వదలక ముందే ఇలా చేసిందే నేను లేకపోతే ఉన్న డబ్బంతా మాయమైపోదు అనుకొని వసుగుప్తుడు చిత్రాన్నమంతా కాకులకు వేసేసి తిత్తిలోని పానకం సమీపంలో ఉన్న ఒక బిలంలో పోసేశాడు మరుక్షణమే ఆ బిలంలో నుంచి ఒక నల్లని నాగుపాము పైకి వచ్చి పడగ విప్పి వసగుప్తుడికేసి తదేకంగా చూడసాగింది దాన్ని చూడగానే వసుగుప్తుడు ఒక్క క్షణం పాటు కొయ్యబారిపోయాడు మరుక్షణం ఆయనకు ఎక్కడా లేని శక్తి వచ్చింది ఆయన వచ్చిన దారినే అతి వేగంగా పరిగెత్తసాగాడు కొంత దూరం పరిగెత్తేసరికి ఆయనకు అమితంగా ఆయాసం వచ్చింది ఊపిరి ఆడలేదు ఆయన ఆగి చూసేసరికి నాగపాము ఆయన్ను తరుముతూ రావటం కనిపించింది ఆయన కింద పడిపోయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అయ్యా లేవండి మీకు వాగ వరం విచ్చిపోదామని వచ్చాను అన్న మాటలు వినిపించాయి అనుమానంగా వసుగుప్తుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆయనకు తన పక్కనే ఒక అందమైన యువకుడు కనపడ్డాడు పాము జాడ లేదు వసుగుప్తుడు ధైర్యంగా లేచి కూర్చొని ఎవరు నువ్వు అని అడిగాడు నేను నాగరాజు కొడుకును ఆ చెట్టు కింది బిలంలో నివసిస్తూ ఉంటాను నేను దాహంతో చచ్చిపోతున్న సమయంలో మీరు తియ్యని నీరు పోసి నా ప్రాణాలు నిలబెట్టారు మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాను అని అన్నాడు ఆ యువకుడు నాకు జీవితంలో ఒకే ఒక కోరిక అది డబ్బు సంపాదించటమో కూడబెట్టటమోనో నాకు ఏ వరమో అక్కర్లేదు నన్ను క్షేమంగా ఇంటికి పోనిస్తే అదే పదివేల వరహాలు అన్నాడు వసుగుప్తుడు అలా కాదు మీరు నా నుంచి ఏదైనా వరం పొందితే కాని మిమ్మల్ని పోనివ్వను అన్నాడు యువకుడు వసుగుప్తుడు కొంచెం ఆలోచించి ఒక పని చేద్దామా మా కోడలు చాలా తెలివైనది నువ్వు నాతో మా ఇంటికి రా నా కోడలు కోరమన్న వరం కోరుతాను దాన్ని ఇచ్చి నీ దారిన నువ్వు వెళ్ళిపో అని అన్నాడు యువకుడు అందుకు సరేనన్నాడు ఇద్దరూ కలిసి వసుగుప్తుడి ఇంటికి వెళ్ళారు వసుగుప్తుడు తన కోడలిని పిలిచి సంగతంతా చెప్పి నువ్వు నీటిలో చక్కెర కలిపిన కారణంగా ఈ అబ్బాయి వరం తీసుకోమని నన్ను వేధిస్తున్నాడు అని చెప్పాడు కోడలు జవాబు చెప్పే లోపల వసుగుప్తుడి భార్య ఏమండి బోలెడంత ధనం వరంగా కోరుకోండి అని అన్నది వసుగుప్తుడు చిరాకు పడి ధనానికి పరిమితి ఏమున్నది అదీ కాక డబ్బు కోరుకుంటే డబ్బు సంపాదించటంలో ఉండే ఆనందం ఏమయ్యేటట్టు అని అన్నాడు ఇంతలో ఆయన కోడలు మామయ్య మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పినట్టుగా వరం కోరండి అని అన్నది చెప్పమ్మా చెప్పు అన్నాడు వసుగుప్తుడు మీ ధనానికి మీరే యజమాని కావాలని వరం కోరండి అన్నది వసుగుప్తుడి కోడలు వసుగుప్తుడికి నవ్వొచ్చింది తన ధనానికి తానే కదా యజమాని తనకన్నా ఇంకో యజమాని ఎవరున్నారు అయినా ఆయన ఆ యువకుణ్ణి అదే వరం కోరాడు అలాగే వరం ఇచ్చాను అని ఆ యువకుడు అదృశ్యమయ్యాడు రోజులు గడుస్తున్నా కొద్దీ వసుగుప్తుడిలో విచిత్రమైన మార్పు రాసాగింది ఆయన ధనం సంపాదించటం కోసం తహతహలాడటం క్రమంగా తగ్గిపోయింది ఆయన తన తాళపు చెవుల గుత్తి తన భార్యకు ఇచ్చి ఇంటి పెత్తనం ఆడది చూడాలి ఇంటి ఖర్చు గురించి నన్ను బాధ పెట్టక అంతా నువ్వే చూసుకో ఇంట్లో ఏలోటూ లేకుండా చూడు సుఖపడటానికి కాకపోతే డబ్బు దేనికి అని అన్నాడు కొంతకాలానికి ఆ ప్రాంతాల తీవ్రమైన కరువు వచ్చింది వసుగుప్తుడు తన ధాన్యాగారాలు తెరిపించి బీదలకు ధాన్యం పంచిపెట్టాడు గింజల కోసం వచ్చిన వాణ్ణి ఎవణ్ణి చేతులతో పంపవద్దని శాసనం చేశాడు మహాదాతగా ఆయన పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి వసుగుప్తుడి కోడలు నిజంగా తెలివిగలదైతే అలాంటి అర్థం లేని వరం కోరమని ఎందుకు అన్నది అది లేని వరం అని తెలిసి కూడా వసుగుప్తుడు దాన్ని ఎందుకు కోరాడు ఆ వరానికి ఆయనలో వచ్చిన మార్పుకి సంబంధం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు తన కోడలు కోరామన్న వరం లేనిదని వసుగుప్తుడు అపోహపడ్డాడు కాని ఆ యువకుణ్ణి ఎలాగైనా వదిలించుకోవటానికి ఆ వరమే కోరాడు అది అర్థం లేని వరం ఎంతమాత్రమూ కాదు ఆ వరం కోరేదాకా వసుగుప్తుడు తన ధనానికి బానిస దానికోసం జీవితంలో ఇంకే ఆశయమూ లేకుండా చేసుకొని దానికి రక్షక భటులులాగా కాపలా కాశాడు ధనమే ఆయనకు యజమాని అయింది అది తన సేవకుడికి చిన్నమెత్తు సుఖం చేకూర్చలేదు ఆఖరుకు రుచికరమైన పదార్థాలు నోటపెట్టుకునే శక్తి కూడా ఆయనకు లేకుండా చేసింది వరం పొందినాక వసుగుప్తుడు నిజంగా ధనాన్ని శాసించటం ప్రారంభించాడు అది ఆయన మనస్సుకు వేసిన సంఖ్యలు తెగిపోయాయి అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కి కూర్చున్నాడు ఇలా డబ్బుకు యజమాని అని ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చినైతే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్